హాయ్, వెల్కమ్ టు అత్తకోడలు వంటిల్లు. ఈరోజు మనం చేయబోయే కూర బీట్రూట్ ఫ్రై. దానికి కావలసిన పదార్థాలు బీట్రూట్, కొబ్బరి, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, ఉల్లిపాయలు, ఆయిల్, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేయ విధానము, ముందు స్టవ్ వెలిగించుకుందాము. దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు బాగా ఎగురుతున్నాయి. పోపు దినుసుల్లో ఈ కర్రీకి ఎండుమిరపకాయలు పోపు వేద్దాం. బాగా ఎండుమిరపకాయలు వేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. పోపు వేగిపోయింది. ఉల్లిపాయలకి కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడే పసుపు కూడా వేసేసుకుందాం ఆయిల్లోని. ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాం. బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగా ఎగుతాయి త్వరగా. బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. ఈ కర్రీ కూడా, బీట్రూట్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరూ ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. బీట్రూట్ మగ్గిందో లేదో చూద్దాము. బాగానే మగ్గింది. బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి బ్రెయిన్ ఎదుగుదలకి కూడా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి అది స్కిన్కి కూడా చాలా హెయిర్ గ్రోత్కి, స్కిన్కి కూడా మంచిది. కూడా వెరైటీగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు వండుకుంటే కూడా బాగుంటుంది. ఇది చూడడానికి రెడ్గా కనిపించిన, ఇది తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీంట్లో హై ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా, సో అది అందరికీ మంచిది కాబట్టి అప్పుడప్పుడు వాడుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం టేస్ట్ యాడ్ అవ్వడానికి నేను కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. సో బాగుంటుంది. కొబ్బరి అయ్యాక ఒక 2 మినిట్స్ పోయాక కొత్తిమీర వేద్దాం. ఇంచుమించు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ మీరు ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. థ్యాంక్ యూ.